టీఎస్ జెన్కో పరిధిలో క్రీడాకారుణ్ణి అన్ని విధాల యాజమాన్యం ప్రోత్సహిస్తోంది. వారికి ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా సహకారం అందిస్తోంది. అయితే రెండేళ్లకోసారి స్పోర్ట్స్ కౌన్సిల్లకు ఎన్నికలు నిర్వహించి మార్పు చేయాల్సి ఉంది. ఏళ్ల తరబడి స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీలు అధికారుల్ని ప్రసన్నం చేసుకుని యునానిమస్ గా ప్రకటించుకుంటున్నారు. దీన్ని ప్రశ్నించలేక క్రీడాకారులు మదనపడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జెన్కోలో మొత్తం 8 హైడల్ స్టేషన్లు, 4 థర్మల్ స్టేషన్లు ఉన్నాయి. పాల్వంచ్లో కేటీపీఎస్ 5, 6, 7 దశల కర్మాగారాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న సుమారు 200 మంది క్రీడాకారుల్లో చాలా మంది జాతీయ స్థాయి క్రీడాకారులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. జెన్కోలో ప్రతి ఏటా టీఎస్ జెన్కో ఇంటర్ ప్రాజెక్ట్స్ క్రీడా పోటీలు నిర్వహిస్తుంటారు. ఒక్కో కర్మాగారంలో కొన్ని రకాల క్రీడలను నిర్వహిస్తారు. కొన్ని చోట్ల కల్చరల్ పోటీలు పెట్టాల్సి ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు నామమాత్రంగా నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అన్ని క్రీడల్లోనూ ప్రతిసారి పాతవారే ఉంటున్నారని, కొత్త క్రీడాకారులు తయారు కావడం లేదని, ఇందుకు స్పోర్ట్స్ కౌన్సిల్లో సరైన ప్రోత్సాహం కరువైందని ఆరోపణలున్నాయి. నాలుగేళ్ల క్రితం క్యారమ్స్ లో వెళ్లిన వారు తప్ప ఇటీవల కాలంలో జాతీయ స్థాయిలో ఆడిన క్రీడాకారులే లేరు. కేవలం రాష్ట్ర స్థాయిలో ఆడుతుండడం పరిపాటిగా మారింది. ఇక పలు రకాల క్రీడలు కనుమరుగవుతుండగా అథ్లెటిక్స్ క్రీడలైన జావెలిన్ త్రో, షార్ట్ పుట్, లాంగ్ జంప్, 300, 400 మీటర్లు రన్నింగ్ తదితర చాడే లేదు. సాంస్కృతిక కార్యక్రమాలను అసలే నిర్వహించడం లేదు. కర్మాగారంలో ఏదైనా కార్యక్రమాలు ఉంటే కేటీపీఎస్ డిఏబి పాఠశాలల్లోని విద్యార్థులతో నృత్యాలు చేయిస్తున్నారు. మాకు సరైన వసతులు కల్పించి మేము అభివృద్ధి పట్టడం పోవడానికి కొద్దిగా మాకు సహకరిస్తారని మేము మరీ ప్రార్థిస్తున్నాము. అలా చేయటం వల్ల మా యొక్క టాలెంట్ని నలుగురిలో తీసుకెళ్ళటానికి మాకు ఇంకా అవకాశం కల్పించిన వారు అవుతారు. దయచేసి మా యొక్క ఆవేదనను అర్థం చేసుకొని ఈ కళాకారులకు కానీ తర్వాత స్పోర్ట్స్ వాళ్ళకు కానీ మాకున్న సమస్యలను పరిష్కరిస్తారని మేము కోరుకుంటున్నాము. కేటీపీఎస్ విద్యుత్ కళాభారతి క్రీడా మైదానం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఇక్కడ ఆటలు ఆడే సమయంలో లక్షలు వెచ్చించి మైదానాన్ని శుభ్రం చేయించి ఆపై వదిలేస్తున్నారు. నెక్స్ట్ టైం క్రీడలు వచ్చేటప్పటికి మైదానమంతా గడ్డి పెరిగి అపరిశుభ్రంగా మారుతోంది. రోజువారీగా క్రీడాకారులు ప్రాక్టీస్ చేసుకునేలా ప్రోత్సాహం కరువైంది. మైదానాలు మందుబాబులు గంజాయి సేవించే వారికి అడ్డాగా మారిందని పలువురు విమర్శిస్తున్నారు. ప్రతి రెండేళ్లకోసారి స్పోర్ట్స్ కౌన్సిల్లో కొత్త వారికి చోటు ఇవ్వడంతో పాటు దీనిపై మక్కువ ఉన్న వారికి పోస్టులు కట్టబెట్టాలని, ఎన్నికలు నిర్వహించాలని కాంప్లెక్స్ లోని క్రీడాకారులు కోరుతున్నారు. స్పోర్ట్స్ కౌన్సిల్ అనేది సేవా దృక్పథంతో నడుస్తుంది. ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ కొన్నేళ్లుగా పాత వారిని కొనసాగిస్తున్నారు. పోటీకి ఎవరైనా వస్తే ఎన్నిక ప్రక్రియ నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఎవరూ రాకపోవడంతో ఎన్నికలు జరగగా పాత వారిని కొనసాగిస్తున్నారని అనుకుంటున్నారు. అనేక రకాల వాళ్ళు స్పోర్ట్స్ లో ప్రతిభ కనపరిచిన వాళ్ళు ఉన్నప్పటికీ ఆ ప్రతిభ ఉన్న వాళ్ళని కాకుండా వాళ్ళకు అనుకూలమైన వాళ్ళనే గేమ్స్ లో పంపించడం, వాళ్ళ అనుకూలమైన వాళ్ళని రాష్ట్ర స్థాయి గేమ్స్ కానివ్వండి, జాతీయ స్థాయి గేమ్స్ కానీ, జిల్లా స్థాయి గేమ్స్ కానీ పంపించే పద్ధతి వాళ్ళ ఇదవుతా ఉంది. దీంతో పక్షపాతం అనేది స్పష్టంగా కనపడతా ఉంది. అంటే ప్రతిభుండి కూడా గుర్తింపు నేను నోచుకోని వాళ్ళు ఇవాళ కేటీపీఎస్ లో అనేక మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళని, అట్లాంటి ప్రతిభని వెనక్కి తీసి ఎవరైతే ప్రతిభ కనపరుస్తా ఉన్నారో ఆ ప్రతిభ కనపరిచే వాళ్ళని ముందు అప్గ్రేడ్ చేసి వాళ్ళని అవసరమైతే ఇంకొంత షైన్ చేసి వాళ్ళని ఇతరత్ర గేమ్స్ పంపించాల్సిన అవసరం ఉంది. ప్రతి కర్మాగారానికి ఉండే స్పోర్ట్స్ కౌన్సిల్ కు చైర్మన్, ప్రెసిడెంట్ గా చీఫ్ ఇంజనీర్ లేదా సూపరింటెండెంట్ ఇంజనీర్లు ఉంటారు. ఇక స్పోర్ట్స్ సెక్రటరీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ, ట్రెజరర్ పోస్టులకు ప్రతి రెండేళ్లకోసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ ఇచ్చి పోటీలో ఉండే వారి పేర్లను తీసుకుని అభ్యర్థుల్లో క్రీడాకారులకు నచ్చిన వారిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. కానీ కేటీపీఎస్ ఓఅండ్ఎం 7వ దశలో ఉన్న జెన్కో సెక్రటరీ పోస్టులో గత 13 ఏళ్లుగా కొనసాగుతున్నారు. 5, 6వ దశల కర్మాగారాల్లో ఉన్న పోస్టులో 2015 నుంచి కొనసాగుతున్నట్లు స్థానిక క్రీడాకారులు చెబుతున్నారు. ఇక్కడ మాత్రం స్పోర్ట్స్ కమిటీ అధ్యక్షులుగా గత 7 నుంచి 8 సంవత్సరాలు దాటినా సరే ఎన్నికలు లేకుండా ప్రతి 2 సంవత్సరాలకు జరగాల్సిన ఎన్నికలు గతంలో ఉన్న అధికార పార్టీ అన్నదండాలతోటి ఒకలే అధ్యక్షుడు సుమారు 8 సంవత్సరాలు చిల్లర ఒకలే కొనసాగుతున్నారు. దానివల్ల నైపుణ్యం ఉన్న ఎంతో మంది క్రీడాకారులని అవకాశాలు లేకుండా ఆటలు ఆడియకుండా మన జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఆడే శక్తి సామర్థ్యాలు ఉన్న క్రీడాకారులు కూడా కేవలం వీళ్ళ తప్పిదాల వల్ల ఇక్కడ స్పోర్ట్స్ కౌన్సిల్ నెంబర్లు, అధ్యక్షుల వల్ల ఇక్కడే ఆగిపోవాల్సి వస్తుంది. ఉన్నత స్థాయి అధికారులను ప్రసన్నం చేసుకుంటూ ఏళ్ల తరబడి ఆయా పోస్టుల్లో తిష్టవేసి యునానిమస్ గా ఎన్నికైనట్లు చూపిస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా అర్హత ఉన్న క్రీడాకారులు ఆ పోస్టుల్లోకి రాలేకపోతున్నారు. నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో కొత్త వారికి అవకాశం లేకుండా పోతోందని క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.